మీరు ఎక్కడి నుంచి? బళ్ళారి కర్ణాటక నుండి. నన్ను ఎప్పుడైనా కలిశారా? లేదు స్వామి, మీ వాట్సాప్ చూసే నేను బైబుల్ బకడ బైబుల్ పక్కన పెట్టాను, నాకెందుకు అదేనే. మార్క్ పదారు పదారు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్ముకోకున్నకి శిక్ష విధింపు, నాకు శిక్ష విధింపునని నేను రంభాపుర పీఠానికి పోయి జగద్గురు దగ్గర నేను దీక్ష తీసుకున్నాను స్వామి. ఎంత మంచి మాట నాయన. ఇప్పుడు శివయోగులు అయిపోయినాము, సిద్ధాంత శిఖామణి చదువుతున్నాము, విశ్వశాస్త్రాల నావలు చదువుతున్నాము, భగవద్గీత ప్రపంచాచార్యులు రాసింది చదువుతున్నాం, డాక్టర్ ప్రపంచాచార్యులది బాగానే ఉన్నాం స్వామి. మా గుడ్ న్యూస్ మీద షేర్ చేసుకుందామని చేశాను స్వామి. అంటే నేను మౌనంలో ఉంటా పొద్దున్న స్వామి, నేను అందుకే ఫోన్ ఎత్తలే. సంతోషం నాయన, చాలా చాలా సంతోషం, చాలా సంతోషం స్వామి. స్వామి మీరు ఒక్కసారి సహాయం చేయాలి నాకు. చెప్పు నాయన. నాది వాట్సాప్ నంబర్ అంటే మా వాళ్ళది ఉంది నాయన, అక్కడ నంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ హాయన్ పెడితే నేను ఫోటోస్ దిగండి, అది కాస్త ఉత్తరాలు వేసుకోండి. అది ఒక క్రైస్తవ గొర్రె పాస్టర్ ఈరోజు శివయోగి అయిపోయినాడు అని చెప్పొచ్చు స్వామి మీరు. ఎవరికన్నా కానీ ఉన్న విషయమే కదా. అంటే నువ్వు ఇంతకుముందు శవాన్ని ఆరాధించేవాడివి, ఇప్పుడు శివాన్ని ఆరాధిస్తున్నావు. అవును, అబ్బాబా కాదు, శవం నుంచి శివం వైపుకు. అవునవును స్వామి, మీరు చెప్పింది 100% కరెక్ట్ స్వామి. మరి ఇలా నువ్వు శవం నుంచి శివం వైపుకు రావాలని ప్రేరణ ఎలా కలిగింది?